ఫ్రెండ్స్ మనం చాలా స్మార్ట్ థింగ్స్ అయితే చూసాం టీవీలు ల్యాప్టాప్లు లేకపోతే ఎవ్రీథింగ్ స్మార్టే మన ఛానల్ అయితే ఉంటుంది బట్ ఇప్పటివరకు మనం చేయని ఒక స్మార్ట్ థింగ్ ఏంటంటే యూజువల్గా మన ఇంట్లో లాక్స్ ఉంటాయి లాక్స్కి వచ్చేసి మన ఫిజికల్ కీస్ ఉంటాయి ఆ కీస్ మర్చిపోతే వెతుక్కోవడం ఇదంతా కొంచెం టైం టేకింగ్ థింగ్ కొంచెం హెడ్ఏక్ కూడా సో ఎవ్రీథింగ్ స్మార్ట్ అయిపోయింది మరి ఎందుకు డోర్ లాక్ కూడా స్మార్ట్ అవ్వచ్చు కదా సో ఈరోజు మన దగ్గరికి వచ్చేసి ఒక డోర్ లాక్ అయితే ఉందన్నమాట ఇది వచ్చేసి బంకాజు అనే బ్రాండ్ నుంచి హెచ్ మోడల్ అనమాట ఈ పర్టిక్యులర్ మోడల్ నేను ఈరోజు మీకు అన్బాక్సింగ్ చేసి అసలు ఎందుకు స్మార్ట్ లాక్ అంటే మాత్రం ఫస్ట్లీ కన్వీనియన్స్ ఈ కీస్ ఇట్లాంటివి ఉండవు జస్ట్ ఈజ్ ఆఫ్ యాక్సెస్ ఉంటుంది ఎక్కడి నుంచే యాక్సెస్ చేసుకోవచ్చు ఫింగర్ ప్రింట్స్ పిన్స్ ద్వారా కీస్ ద్వారా ఎవ్రీథింగ్ అండ్ కార్డ్స్ ద్వారా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి ఇందులో చెప్పుకుంటూ పోతే అండ్ దాంతోపాటు మనకి సెక్యూరిటీ యూజువల్గా సెక్యూరిటీ అంటే ఒకటే జస్ట్ ఒకటి ఉంటుంది బట్ ఇట్లాంటి స్మార్ట్ లాక్స్లో వచ్చేసి మనకి ఫోర్ అల్యూమినియం నాప్స్ ఉంటాయి దాని వల్ల వచ్చే మీకు బెటర్ సెక్యూరిటీ అయితే ఉంటుంది ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు వెరీ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ గుర్తుపెట్టుకుంటే ఇట్లాంటి స్మార్ట్ లాక్స్ పర్చేస్ చేసేటప్పుడు మీ డోర్ సైజ్ అండ్ టైప్ ఆఫ్ డోర్ అంటే వుడెన్ డోర్స్కి అయితే పెట్టుకోగలరు అండ్ డోర్ సైజ్ కూడా ఇంపార్టెంట్ మీకు థర్టీ ఫైవ్ ఎంఎం నుంచి సిక్స్టీ ఫైవ్ ఎంఎం మధ్యలో ఉన్న డోర్స్లో మాత్రమే ఇవైతే మీరు ఫిట్ చేసుకోగలరు అండ్ ఇన్స్టాలేషన్ గురించి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎవరైతే బ్రాండ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ టీమే వచ్చి మీకు ఇన్స్టాల్ చేసి అయితే వెళ్తారు సో ఇవన్నీ పక్కన పెట్టడానికి అసలు ఏంటి దీంట్లో ఫీచర్స్ ఏంటి దీనికి కథ ఏంటి అంటే మాత్రం ఫస్ట్ మనం అన్బాక్సింగ్ చూద్దాం సో బాక్స్ వచ్చేసి మీకు ఎలా అయితే ఉంటుంది బోంకర్స్ హెచ్ నైన్ స్మార్ట్ లాక్ డోర్ అని ఉంటుంది ఓపెన్ చేస్తే బాక్స్ కంటెట్స్ వచ్చేసి మనకి టూ మెయిన్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు చూడవచ్చు ఇవే మనకి టూ మెయిన్ హ్యాండిల్స్ ఒకటి ఫ్రంట్ది ఒకటి బ్యాక్ది అండ్ ఆ తర్వాత మనకి మోస్ట్ ఐస్ లాక్ ఉంటుంది అన్నమాట ఇదే మనకి మెయిన్ సిస్టమ్ అని అయితే చెప్పుకోవచ్చు అండ్ దాంతో పాటు మనకి మూడు స్మార్ట్ కార్డ్స్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ దాంతోపాటు మనం చూసినట్లయితే టూ మెకానికల్ కీస్ అయితే ఉంటాయి అండ్ రిమైనింగ్ యాక్సెసరీస్ అన్నీ ఉంటాయి ఫిట్ చేయడానికి వీటికి సంబంధించింది నాకు సర్వీస్ వాళ్ళు కాల్ చేశారు కాల్ చేసి ఆయన ఎప్పుడు వస్తారు అంటే మాత్రం వచ్చారు చూసారు డోర్కి వచ్చి సింపుల్గా దానికి దానికి తగ్గట్టుగా హోల్డ్ చేసి ఫ్రంట్ది బ్యాక్ది రెండు హ్యాండిల్స్ని ఫిట్ చేసి మనకి ప్రాపర్గా ఇన్స్టాలేషన్ అయితే చేశారు సో చాలా అంటే చాలా ఓపిక్గా అయితే చేశారు అదొక మంచి విషయం నాకు వచ్చిన పర్సన్ మేబీ నాకు వచ్చిన పర్సన్ మంచి వాళ్ళేమో కానీ చాలా అంటే చాలా ఓపిక్గా వాళ్ళైతే నీట్గా అయితే ఇన్స్టాలేషన్ అయితే చేశారు అండ్ ఆ తర్వాతకి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ వెరీ సింపుల్ మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది కూడా పెట్టరు వాళ్ళు అన్నీ దానికి సంబంధించిన అన్ని తెచ్చుకుని వాళ్ళు ఇన్స్టాల్ చేస్తారు ఇన్స్టాల్ చేశాక దాన్ని సెటప్ ఎవరిథింగ్ అయితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు దగ్గర ఉండి సెటప్ చేయించి ఫింగర్ ప్రింట్ పెట్టాలంటే ఫింగర్ ప్రింట్ ఎలా పెట్టాలి ఏంటి అండ్ అలానే మీకు పాస్ కోడ్స్ ఇవన్నీ చూపించి దగ్గర ఉండి డెమో ఇచ్చేసి వాళ్ళైతే వెళ్తారన్నమాట సో నాకైతే ఇస్టాలజేషన్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు సెటప్ అండ్ డెమో ప్రాపర్గా అయితే ఇచ్చారు అండ్ ఇక డిజైన్ విషయానికి వస్తే మాత్రం డిజైన్ మీకు లాక్ అయితే చూడడానికి ఇలా అయితే ఉంటుంది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది విత్ హ్యాండిల్ హ్యాండిల్ మీరు చూసినట్లయితే ఈ సర్కిల్ వచ్చేసి మీకు ఫింగర్ ప్రింట్ అనమాట సో ఫింగర్ ప్రింట్ యాడ్ చేసుకోవడం వెరీ ఈజీ అనమాట అది మీకు యాప్ సెటప్లో నేను మీకు వెరీ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫింగర్ ప్రింట్ అటాచ్ చేసి మీరు సింపుల్గా అన్లాక్ అయితే చేసుకోవచ్చు అండ్ పైన మీకు కనిపిస్తుంది కదా ఈ నెంబర్ ఈ బోర్డ్ వచ్చేసి డిజిటల్ డిస్ప్లే ఇక్కడ మీకు ఇవైతే ఉంటాయి అనమాట వన్ టూ త్రీ నెంబర్స్ అయితే ఉంటాయి మీరు పాస్ కోడ్స్ కానీ పిన్ కోడ్స్ కానీ ఏమైనా పెట్టుకుంటే అక్కడ ఎంటర్ చేసుకోవడానికి మీకు ఉంటుందన్నమాట అండ్ ఆ తర్వాత కూడా మీరు స్మార్ట్ కార్డ్స్ వీటి ద్వారా కూడా యూస్ అయితే చేయచ్చు డిజైన్ అయితే బాగానే ఉంది కానీ మరి వాట్ అబౌట్ సెక్యూరిటీ అనే కదా సెక్యూరిటీ నేను చెప్తున్నాను కదా మన నార్మల్ తాళాలతో కంపేర్ చేస్తే లాట్ బెటర్ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిలో ఏవైతే నాప్ ఉంటాయో అవి అల్యూమినియం స్టెయిన్లెస్ స్టీల్తో యూస్ చేస్తారన్నమాట ఆ స్టెయిన్లెస్ స్టీల్ అనేది ఒకటే కాదు కింద మూడు ఉన్నాయి అండ్ ఎక్స్ట్రా నాప్ ఒకటి ఉంటుంది టోటల్ మీకు ఫైవ్ అయితే ఉంటే లోపల నుంచి మీరు లాక్ చేసుకోవడానికి సెక్యూరిటీ నాబ్ అది కూడా ఉంటుందన్నమాట సో ఇవన్నీ చూడడానికి అయితే మనకు ఉంటాయి ప్రైవసీ నాప్ కూడా ఉంటుంది అండ్ దాంతోపాటు మనకి మెయిన్గా బ్యాటరీస్ అనమాట సో చాలా మంది డౌట్ ఏంటంటే అన్న దీంట్లో బ్యాటరీస్ వేస్తాం కదా ఇందులో మీరు ఫోర్ బ్యాటరీస్ అయితే యూజ్ చేయాలి ఆ బ్యాటరీ చేసే బ్యాటరీస్ అయిపోతే ఏంటన్న పరిస్థితి అనేది టెన్షన్ ఉండొచ్చు ఎటువంటి డౌట్ లేదు మీకు యూఎస్బీ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది ఒకవేళ మీకు బ్యాటరీ ఛార్జ్ అయిపోయింది అనుకోండి బ్యాటరీస్ డ్రైన్ అయిపోయాయి అనుకోండి యూఎస్బీ ద్వారా ఛార్జ్ చేసుకొని మళ్ళీ మీరు డోర్ ఓపెన్ చేసుకొని ఆరాంస రెగ్యులర్గా మళ్ళీ మీరు మంచి బ్యాటరీస్ వేసుకుని అయితే యూజ్ అయితే చేయొచ్చు అండ్ ఆటో లాకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది ఆటోమేటిక్గా ఎప్పుడు లాక్ అవ్వాలి ఏంటి అనేది ఒక పర్టికులర్ టైమింగ్స్ పెట్టుకుని కూడా మీరు దీన్ని అయితే యూజ్ చేయొచ్చు ఇదంతా బాగానే ఉంది అసలు ఎన్ని వేస్లో దీన్ని మనం అన్లాక్ చేయొచ్చు అంటే మాత్రం ఫస్ట్లీ మనకి ఒక ఫిజికల్కి ఉంటుంది ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏమైనా వస్తే మీరు త్రూ దిస్ ఫిజికల్కి కూడా మీరు దాన్ని అయితే ఓపెన్ చేయొచ్చు ఫస్ట్ ఇది నార్మల్గా మన జనరల్గా మన అన్ని లాక్స్ జరిగేది పో సో దిస్ ఈజ్ నాట్ దట్ ఇంపార్టెంట్ బట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనకి ఒకటి త్రీ స్మార్ట్ కార్డ్స్ అయితే ఇచ్చారు ఈ త్రీ స్మార్ట్ కార్డ్స్ మీరు యాక్టివేట్ చేసుకొని మీ ఒకవేళ ఆఫీస్లో పడితే ఎంప్లాయీస్కి లేదా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి వన్ బై వన్ ఇస్తే జస్ట్ ఈ నెంబర్స్ ఉన్నాయి కదా ఇలా తీసుకెళ్ళి ఎలా పెడితే మీకు లాక్ అయిపోతుంది ఫస్ట్ వచ్చేసి మీకు స్మార్ట్ కార్డ్ అయితే ఉంటుంది ఇంకోటి వచ్చేసి పిన్ అనమాట ఏదైతే పైన పిన్ ఉందో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసుకుని మీరు పెట్టిన పిన్ కోడ్ అనేది అక్కడ ఎంటర్ అయితే చేయొచ్చు అండ్ ఆ తర్వాతకి త్రీ అయిపోయినాయి కదా ఫోర్త్ వచ్చేసి మనకి మెయిన్ ఫింగర్ ప్రింట్ అనమాట జస్ట్ మీ తమ్ము అప్ టు ట్వంటీ ఫింగర్ ప్రింట్స్ అయితే మీరు ఇచ్చుకోవచ్చు తమ్ము పెట్టుకొని మీరు ఓపెన్ అయితే చేయొచ్చు అండ్ అంతేకాకుండా మీరు ఓటీపీ ఎప్పుడైనా మీరు బయట ఉన్నారు ఇంట్లో ఎవరో మే వాళ్ళు ఎవరో వచ్చారు వాళ్ళకి యాక్సెస్ కావాలంటున్నప్పుడు జస్ట్ త్రూ ఓటీపీ జస్ట్ ఒక ఓటీపీ వస్తుంది అక్కడ ఎంటర్ చేస్తే మీకు డోర్ అన్లాక్ అయిపోతుంది సో ఇది చాలా మోస్ట్ కన్వీనియంట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు అండ్ అంతేకాకుండా త్రూ యాప్ వీళ్ళ యాప్ అయితే ఉంటుంది ఆ యాప్లో మీరు ఆరామ్సే మీరు కంట్రోల్ అయితే చేసుకోవచ్చు ఏదైతే వీళ్ళ యాప్ ఉందో దాంట్లో అయితే మీరు ఆరామ్సే కంట్రోల్ చేసుకోవచ్చు రిమోట్ యాక్సెస్ అనేది చాలా బెటర్ అనిపించింది నాకు ఓటీపీ ద్వారా చేసుకునేది మోస్ట్ ఆఫ్ ది టైం ప్రతిసారి మనం బయటికి వెళ్ళినప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉంటాం అండ్ ఇంకోటి వచ్చేసి మెయిన్గా యాప్ యాప్ వచ్చేసి మీకు ఇలా అయితే ఉంటుందన్నమాట సో ఈ యాప్ మీరు స్కాన్ చేసుకుంటే వాళ్ళు ఇచ్చిన దాంట్లో యాప్ అయితే ఓపెన్ అవుతుంది ఓపెన్ అయినాక సింపుల్గా మీరు ఇక్కడ పే డివైస్ కొడితే అక్కడ మీకు చూపిస్తుంది ఆ తర్వాత ఇమీడియట్గా పేరు అయితే అన్నమాట పేరు అయిపోయినాక మీరు జస్ట్ సింపుల్గా మీకు ఒకసారి ఇక్కడ మీకు లైవ్లో చూపిస్తాను నేను పేరు అయిపోయినాక మీకు జస్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా బోంకాసు స్మార్ట్ లాక్ దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీరు జస్ట్ ఇక్కడ నుంచి ట్యాప్ చేసి లాక్ అన్లాక్ చేసుకోవచ్చు అండ్ దాంతోపాటు మనం మెయిన్గా ఫింగర్ ప్రింట్స్ ఇలాంటి పెట్టుకోవాలంటే సింపుల్గా మీరు ఏం లేదు ఇక్కడ సెట్ బటన్ ఉంది కదా సెట్ బటన్లోకి వెళ్ళి ఫింగర్ ప్రింట్స్ అని సార్ ఆల్రెడీ నేను టూ ఫింగర్ ప్రింట్స్ అయితే యాడ్ అయి ఉన్నాయి మీరు కావాలనుకుంటే జస్ట్ ఇక్కడ ప్లస్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీరు జస్ట్ అక్కడ మీరు ప్రెష్ చేస్తుంటే ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ కలెక్టింగ్ అని ఉంటుంది ఉంటుందన్నమాట సో ఫైవ్ టైమ్స్ ట్యాప్ ట్యాప్ చేసి తీస్తూ ఉంటే ఫైవ్ టైమ్స్ మీకు ఫింగర్ ప్రింట్ సెట్ అయిపోతుంది ఆ తర్వాత ఆరామ్సే ట్వంటీ ఫింగర్ ప్రింట్స్ మీరు ఆరామ్సే అన్లాక్ లాక్ అయితే చేసుకోవచ్చు అండ్ ఇందులో టైం లిమిటెడ్ పాస్వర్డ్ కూడా ఉంటుందన్నమాట దాన్ని సెట్ చేసుకుని అయితే మీరు ఆ పాస్వర్డ్ సో అండ్ సో టైమింగ్ ఇన్ టైము అవుట్ టైం మనం సెలెక్ట్ చేసుకుంటే ఏ టైం నుంచి స్టార్ట్ అవ్వాలి అండ్ ఏ టైంకి ఎండ్ అవ్వాలి అనేది మనకి ఇక్కడ ఇన్వాలిడ్ టైమ్ అనేది ఉంటుంది సెలెక్ట్ చేసుకుంటే ఆ టైంలో మనకి ఈ పాస్పోర్ట్ ద్వారా మనం అన్లాక్ అయితే చేసుకోవచ్చు దాంతోపాటు పిన్ పెట్టుకోవచ్చు అనమాట పిన్ కూడా ఎక్స్ట్రా పిన్ పెట్టుకొని మీరు పిన్ ద్వారా కూడా అన్లాక్ చేసుకోవచ్చు అండ్ ఇంకోటి కార్డ్స్ చెప్పాను కదా ఈ కార్డ్స్ అసైన్ చేసుకొని మీ ఎంప్లైస్కి ఎవరికైనా కార్డ్స్ అయితే ఇవ్వచ్చు అండ్ టెంపరీ పాస్ చెప్పాను కదా వన్ టైం కోడ్ అనేది ఇక్కడ క్లిక్ చేస్తే వన్ టైం కోడ్ వస్తుంది యాడ్ చేసుకొని వచ్చిన వాళ్ళకి మీరు ఆరామ్సే ఇవైతే అంటే ఇలా యాప్ చేసారు ఇంటర్ఫేస్ అనేది వెరీ సింపుల్గా ఉంటుంది ఎక్కువ టెన్షన్ కూడా తీసుకోవడానికి అయితే లేదు ఓవరాల్గా మనకి ఆయన దీని వారంటీ విషయం కోసం మాత్రం టూ ఇయర్స్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కంపెనీ అనేది ఏమైనా ప్రాబ్లమ్స్ టూ ఇయర్స్ వాళ్ళే చూసుకుంటారు అలా ఇది ఎక్కడ కొనాలి మేము అని మీకు డౌట్ ఉంటే మాత్రం ఇది మనకి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది అండ్ యాజ్ వెల్ అస్ మనకి అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంది ఎవరి విషయం నేను రెండింటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకవేళ మీకు స్మార్ట్ లాక్ కావాలనుకుంటే వుడెన్ డోర్ అయి ఉండాలి అండ్ దాని సైజ్ మస్ట్ అండ్ షుడ్గా మీకు థర్టీ ఫైవ్ టు సిక్స్టీ ఫైవ్ ఏమో నన్ను రికమెండ్ చేయమంటే ఫార్టీ ఫైవ్ ఎంఎం మినిమం ఉండేటట్టు చూసుకోండి బెటర్ సెటప్ అయితే ఉంటుంది లేదంటే మాత్రం మరి మీరు థర్టీ ఫైవ్ ఎంఎం అయినా కొంచెం మీకు ఇబ్బందిగా ఉండొచ్చు సో ఫార్టీ ఫైవ్ ఎంఎం ఉండేటట్టు చూసుకోండి ఎక్సలెంట్ మీకు ఒక ప్రీమియం ఎక్స్పీరియన్స్ అండ్ ప్రీమియం లుక్ కూడా మీకు మీ డోర్స్కి అయితే ఇస్తుంది అన్నమాట ఒకవేళ మీరు దీన్ని పచ్చ చేయాలని చెప్పాను కదా డిస్క్రిప్షన్ లింక్స్ చుట్టూ అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోండి వీడియో నచ్చితే ఇలాంటి మరిన్ని స్మార్ట్ గ్యాడ్జెట్స్ నాట్ ఓన్లీ టెక్ ఇవన్నీ కాకుండా లాక్స్లో ఇంకా దేంట్లో ఇంకా దేంట్లోనే ఏదైనా కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి వాటిని కూడా వెరీ సూన్ ఛానల్లో రివ్యూస్ తీసుకురాడానికి ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ jehin